బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 27 మంది కొత్త ఇన్ఛార్జీలతో వైసీపీ సెకండ్ లిస్ట్. ఏపీలో ఎన్నికల వేడి, సీట్ల ఎంపికలు, రాజకీయ పార్టీలు. వైసీపీ ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనలో ఒక అడుగు ముందుకేసింది. 27 మంది కొత్త ఇన్ఛార్జీలతో వైసీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. వైసీపీ సెకండ్ లిస్ట్ రెండో జాబితాలో 16 కొత్త ముఖాలు తెరపైకి వారసులు వచ్చారు. ఎవరైతే సిట్టింగులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ వారసులకు అవకాశం కల్పించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు సిట్టింగులు. 4 ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కల్పించారు ఈ సెకండ్ లిస్టుకు సంబంధించి. మొత్తం మీద చూసుకుంటే కనుక 175 నియోజకవర్గాలకు సంబంధించి 11 మంది సిట్టింగుల సీట్లు గతంలో గల్లంతను ఇప్పుడు చూసుకుంటే కనుక గల్లంతైన పరిస్థితి. ఇక 11 మంది సిట్టింగ్ సీట్లు గల్లంత అయినప్పటికీ కూడా వారసుల రూపంలో 6 సిట్టింగులకు ఊరట కల్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీట్లకు సంబంధించి అనౌన్స్మెంట్లో ముందస్తులో ఉన్నారు, ఆయన ముందడుగులో ఉన్నారు. వారసులకు లిస్టులో అవకాశం కల్పించడంతో సిట్టింగుల నుంచి అసంతృప్తి జ్వాలలు కొంత కనిపించిన పరిస్థితి. ఇప్పటికే 38 స్థానాల్లో మార్పులు కనిపించాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం, అనంతపురంకు సంబంధించి 3 జిల్లాల్లో అత్యధికంగా మార్పులు ఎక్కువగా కూడా జరిగాయి. రాయలసీమ, అలాగే ముందుగా విశాఖపట్నం, అలాగే తూర్పుగోదావరి 3 ఏరియాలకు సంబంధించి, అంటే అటు ఉత్తరాంధ్ర, అలాగే కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలకు సంబంధించి, ఉత్తరాంధ్రలో విశాఖ నుంచి, అలాగే తూర్పుగోదావరికి సంబంధించి, కోస్తాంధ్రకు సంబంధించి తూర్పుగోదావరిలో, అలాగే అనంతపురంకు సంబంధించి రాయలసీమకు సంబంధించి ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా కూడా మార్పులు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లేని వైసీపీ అధిష్టానం. ఇక ఈ యొక్క అధిష్టానం నిర్ణయం మేరకు వచ్చినటువంటి లిస్టులకు సంబంధించి చూస్తే కనుక ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఇవి కొత్త లిస్టులు అనే వివరాలు మనం చూసినట్లయితే, రాజమండ్రి మార్గాని భరత్, రాజమండ్రి సిటీ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. వంగ గీత పిఠాపురం ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. వంగ గీతకు, మార్గాని భరత్కు ఈసారి ఎంపీ స్థానాల నుంచి ఎమ్మెల్యే స్థానాలకు అవకాశం కల్పించడం జరిగింది. ఇక గొడ్డేటి మాధవి అరకు ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్నారు. ఆమెనే అరకు ఎమ్మెల్యే స్థానానికి, అంటే అసెంబ్లీ స్థానానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక కళ్యాణ దుర్గంకు సంబంధించి తలారి రంగయ్య ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్నారు. అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్యకు సంబంధించి, అలాగే మాధవికి సంబంధించి ఈ 2 సీట్లు కూడా ఎమ్మెల్యేలుగా మార్చడం జరిగింది. ఇక రాజాం డాక్టర్ తాలే రాజేష్, అనకాపల్లి మలసాల భరత్ కుమార్, అలాగే పాయికరావుపేట కంబాల జోగులు, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం విపర్తి వేణుగోపాల్కు ఈ యొక్క సీట్లను కేటాయించడం జరిగింది. ఈ సీట్లకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి ఉత్కంఠ ప్రస్తుతం రాయలసీమ, అలాగే కోస్తాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర ఈ 3 కూడా కలగలుపుకొని సీట్ల కేటాయింపులో ముందుకెళ్ళడం జరిగింది. ఇక వైసీపీకి సెకండ్ లిస్టుకు సంబంధించినటువంటి స్పష్టంగా ఒక లిస్టును మనం చూసినట్లయితే, పిఠాపురం వంగా గీత, జగ్గంపేట తోట నరసింహం, పత్తిపాడు వలుపుల సుబ్బారావు, కదిరి మక్బుల్ అహ్మద్, ఎర్రగొండపాలెం తాటిపత్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్, తిరుపతి బోమన అభినవరెడ్డి, గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా. ఈ యొక్క పేర్లకు సంబంధించినటువంటి లిస్ట్ బొత్స సత్యనారాయణ పార్టీకి సంబంధించి ఈ యొక్క అనౌన్స్ చేసినటువంటి, ఆయన ఒక్కసారిగా కూడా ఈ లిస్ట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో పార్టీ క్యాడర్లో నాయకుల్లో కూడా ఒక ఆలోచన అయోమయం రేకెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సిట్టింగుల మార్పు కావచ్చు, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పంపించినటువంటి పరిస్థితి కావచ్చు. ఇక మచిలీపట్నానికి సంబంధించి చూస్తే పెర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు, పెర్ని నాని కుమారుడు. ఇక చంద్రగిరికి సంబంధించి చూస్తే కనుక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఒక యువకుడిగా అవకాశం కల్పించడం జరిగింది. ఇక పెనుకొండకు సంబంధించి కేవి ఉషశ్రీ చరణ్, పాడేరుకు సంబంధించి మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అలాగే విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్కు అవకాశం కల్పించడం జరిగింది. ఇక కొండేపికి సంబంధించి చూస్తే చిట్టిబాబు, పి గన్నవరానికి సంబంధించి కొండేటి చిట్టిబాబు, ఇక జ్యోతుల చంటిబాబు,
దొరబాబు జగ్గంపేటకు సంబంధించి, పర్వత ప్రసాద్ ప్రతిపాడుకు సంబంధించి, పెండెం దొరబాబు పిఠాపురంకి సంబంధించి, మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్, ఈ యొక్క అభ్యర్థులందరికీ కూడా ఈ ఐదుగురు అభ్యర్థులకు జలక్కిచ్చింది, షాక్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. మూడో జాబితాకు సంబంధించి ఉత్కంఠ తీవ్రంగా నెలకొంది. ఇప్పటికే రెండు లిస్టులు అంటే రెండు జాబితాలను, మొదటి జాబితా 11 మంది యొక్క షఫ్లింగ్స్ కావచ్చు, మార్పులు చేర్పులకు సంబంధించి ఇన్ఛార్జీలను కేటాయించినటువంటి, ఎంపిక చేసినటువంటి వైసీపీ అధిష్టానం. ఇక రెండో లిస్టులకు సంబంధించి చూస్తే కనుక 27 మంది నలుగురు ఎంపీలకు అభ్యర్థులకు సంబంధించి, మిగతా 23 మందికి సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక లిస్టు రెడీ చేసిన పరిస్థితి. ఇక మూడో జాబితా ఎప్పుడెప్పుడా అనేటటువంటి ఉత్కంఠ. ఈ మూడో జాబితాలో ఎంతమంది పేర్లు ఉండబోతున్నాయి, ఎంపీలకు ఎమ్మెల్యే స్థానాలు ఎవరికి కేటాయిస్తున్నారు, ఎమ్మెల్యేలకు ఎంపీ స్థానాలు ఎవరికి కేటాయిస్తున్నారు అనేటటువంటి ఉత్కంఠ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మూడో జాబితా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.